కర్నూలు జిల్లా మండలం కేంద్రమైన గోనిగండ్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 350 మంది విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ కార్యక్రమం శ్రీరామ స్కూల్ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ జి శ్రీనివాసులు, ఎఫ్ఐఎంఎం మేనేజర్ శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లో నోట్బుక్స్, జామెంట్రీ బాక్స్, టీషర్ట్, టిఫిన్ బాక్స్, మాస్క్ కిట్ రూపంలో పంపిణీ చేశారు. రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఎస్బీఐకు వచ్చే వార్షిక ఆదాయంలో నుంచి 1% లాభంను సోషల్ రెస్పాన్సిబిలిటీగా విద్యార్థుల చదువుకు ఖర్చు పెడుతున్నామన్నారు. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనిగండ్ల స్టేట్ బ్యాంక్ మేనేజర్ గోపాలకృష్ణ, పాఠశాల హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం, బ్యాంకు బీసీలు గంజల్లవలి, రజాక్, శివ తదితరులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకల్లో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పాల్పంచుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కర్తవ్యం పరంగా ఈ శ్రీరామ యూపీ స్కూల్ పిల్లలకి టీషర్ట్స్, స్కూల్ బ్యాగ్స్, హ్యాట్స్ ఇవన్నీ మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా అందజేయాలని వచ్చినాం ఇక్కడికి. ఇక్కడ అందజేస్తున్నాం, వీళ్ళందరికీ అందజేస్తున్నాము. స్టేట్ బ్యాంక్ యాక్చువల్గా ఒక వచ్చే ప్రాఫిట్స్లో 1% ఆఫ్ ప్రాఫిట్స్ ప్రతి సంవత్సరము ఇలా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డివైడ్ చేస్తుంది. కోవిడ్ పరంగా స్టేట్ బ్యాంకు ఇప్పటిదాకా 100 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ కూడా 30 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇలానే కర్నూలులో దీనికన్నా ముందు మేము 21,000 పీపీఈ కిట్లు మనం గవర్నమెంట్ మన హాస్పిటల్కి మా ఆర్బీఓ తరఫున, కర్నూలు ఎఫ్ఐఎంఎం ఆర్బీఓ తరఫున ఇచ్చినాము ఇక్కడ. కాబట్టి అంటే ఈ 21,000 కిట్లు అంటే 13,20,000 అయింది. దానికి మేము ఒక 3 మంత్స్ బ్యాక్ గవర్నమెంట్ హాస్పిటల్కి మేము ఇచ్చినాము ఇక్కడ. సో ఈ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పిల్లలకు కూడా స్కూల్ కిట్స్, స్కూల్ బ్యాగ్స్ ఇవ్వాలని నిశ్చయించినాము. యాక్చువల్గా చెప్పిందంటే గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా కొద్ది బ్యాక్ చేస్తే ఈ శ్రీరామ యూపీ స్కూల్ అనేది, ఇక్కడ పిల్లలు నియర్లీ 350 మంది ఉన్నారు. వీళ్ళకి వెరీ పూర్ స్టూడెంట్స్, వీళ్ళకి హెల్ప్ చేస్తే మాకు బాగుంటుంది అనిపించింది. సో దానికి అనుగుణంగా మేము ఇవాళ ఇక్కడికి వచ్చినాము. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతూ ఉంది. సో దీనికి సహకరించిన స్కూల్ యాజమాన్యానికి, మీ అందరికీ, మీడియా మిత్రులకు, ఎస్పెషల్లీ మీడియా మిత్రులకు, ఎందుకంటే మేము వెరీ షార్ట్ నోటీస్లో మీకు చెప్పాం, నిన్న నైట్ చెప్పామా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నిన్న నైట్ 9 o'clockకి. ఇంత షార్ట్ నోటీస్లో మీ అందరు వచ్చి మాకు సహకరించారు. చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, యువర్ గుడ్ నేమ్ సార్? రీజనల్ మేనేజర్ ఆర్బీఓ కర్నూలు. నా 68 బ్రాంచెస్కి ఈ రీజన్ మొత్తానికి ఎఫ్ఐఎంఎం ఆర్బీఓకి నేను రీజనల్ మేనేజర్ ఉన్నాను. నా పేరు శ్రీనివాస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గోనిగండ్ల బ్రాంచ్ ఆఫీస్.